नमस्ते मेरु चूस्तुंदी तेलुगु रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी ई रोज़ मनम पूर्व महबूब नगर जिल्ला प्रस्तुत नागर कर्नूल जिल्लालोनी ताडूर मंडलंलो उन्न पर्वताईपल्ली ग्रामंलो उन्नाम सुमारु 14 एकराल भूमिलो 6000 श्रीगंधं चेट्लु सागु चेस्तुन्न रैतु मनतो पाटु उन्नारु अयिते वीरु वीरि सोदरुडु शेखर रेड्डी गारु वीरि पेरु गोवर्धन रेड्डी गारु उंद्याल गोवर्धन रेड्डी गारु मनतो उन्नारु वीळ्ळिद्दरु इक्कड 14 एकराल भूमिलो శ్రీగంధం చెట్లు గత 3.5-4 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. మొత్తం 6000 చెట్లు వేసుకొని పెంచుతున్నారు. అయితే ఈ 3.5 సంవత్సరాల నుంచి పెంచడమే కాదు, ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ శ్రీగంధంతో పాటు ఇతర పంటలు కూడా సాగు చేస్తూనే అనేక మంది శ్రీగంధం తోటలు తిరిగిన అనుభవం కూడా వారికి ఉందని చెప్పారు. అయితే తాను కొన్ని మిస్టేక్స్ చేశాను, ఎన్నో తోటలు చూసి వచ్చినప్పటికీ కూడా సరైన గైడెన్స్ లేక నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. నేను చేసిన మిస్టేక్స్ ఇంకా ఎవరు శ్రీగంధం సాగు చేసే వాళ్ళు కూడా చేయకుండా ఉండాలంటే నా అనుభవాన్ని 10 మందికి పంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు చెప్పారు. అయితే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, దానివల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగింది, ఇప్పుడు ఆ నష్టాన్ని నివృత్తి చేసుకునే విధంగా ఏం చర్యలు చేపడుతున్నారనే పూర్తిస్థాయి సమాచారం మనం గోవర్ధన రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా శ్రీగంధం ఎక్కడైనా ఎవరైనా రైతులు అక్కడ ఇక్కడ పెట్టిన వాళ్ళు ఇప్పటికే 15 సంవత్సరాలకు పైబడ్డ చెట్లు ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని అమ్మే మార్గం తెలియక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారనేది కొంతమంది అంటున్నారు. కాబట్టి దాన్ని అమ్మడానికి కూడా పెద్ద కష్టమేం కాదు. నేను చేసిన రీసెర్చ్లో భాగంగా నేను వెళ్ళి కలిసిన వాళ్ళలో భాగంగా చాలామంది కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా అమ్మితే నేనైనా కొనిపిస్తాను అనేది వాళ్ళు చెప్తున్నారు. వారితో మాట్లాడి ఈ శ్రీగంధం సాగులో వారికి ఉన్న అనుభవాన్ని, అదేవిధంగా శ్రీగంధం ఎవరైనా అమ్మాలంటే మార్కెట్లో ఏ ధరలు ఉన్నాయి, దాన్ని అమ్మే ప్రొసీజర్ ఏంటి అనే పూర్తిస్థాయి సమాచారం మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, మరొకవైపు వ్యవసాయాన్ని కూడా పర్యవేక్షించుకుంటున్నారు మీ అన్న శేఖర్ రెడ్డి గారు మీరు. సో ఇక్కడ మొత్తం 14 ఎకరాల్లో శ్రీగంధం చెట్లు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు? సో ఇక్కడ వచ్చి మేము 14 ఎకరాలు కల్టివేషన్ చేయడం జరిగింది. 14 ఎకరాలు ఫస్ట్ స్టేజ్లో 10 ఎకరాలు తీసుకున్నాము. దాని తర్వాత 4 ఎకరాలు నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఒక 4 ఎకరాలు కల్టివేషన్. ఫస్ట్ 14 పది ఎకరాలు ఎన్ని సంవత్సరాల క్రితం వేసుకున్నారు? దానికి దీనికి ఒక 1 ఇయర్ వేరియేషన్ ఉంది అంతే. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎప్పుడు వేసినారు ఫస్ట్ 10 ఎకరాలు? 10 ఎకరాలు వేసి మనం 2018 డిసెంబర్ లో వేసినాం. 2018 డిసెంబర్ జనవరిలో నాటినాం. 19 అయిపోయింది, 21 అయిపోయింది, 22 కూడా అయిపోతుంది. అంటే 3.5 సంవత్సరాలు పైన అయిపోతుంది. కానీ మరి చెట్లు అయితే 3.5 సంవత్సరాల చెట్లు ఇవి కనబడుతున్నాయి కదా, అంత గణం గ్రోత్ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు అనిపిస్తుందా? అంటే నాను కొంత అంటే అనలైజ్ చేస్తున్నా చెట్లు గ్రోత్. చాలా మంది చూసినారన్నారు కదా, వాళ్ళకి కంపేర్ చేసి చూసినప్పుడు మీ చెట్లు కొంత తక్కువ అనిపిస్తుంది. బయట తిరిగిందని చూస్తే కనుక మాది కొద్దిగా ఏజ్ అనేది ఎదుగుదలని కొంత తక్కువ ఉంది. ఎందుకని తక్కువ ఉంది అంటారు? ఎందుకు తక్కువ ఉంది అంటే మేము కొన్ని మిస్టేక్లు చేసినాం. మనం అదే మీరు ప్రధానంగా చెప్పినారు, మిస్టేక్స్ చేసినాము. ఆ మిస్టేక్స్ ని 10 మందికి చెప్పాలనేది చాలా రోజుల నుంచి నన్ను కూడా అడుగుతున్నారు కదా. అంటే ఏమేమి మిస్టేక్స్ చేసినారు అనిపిస్తుంది మీకు? అంటే దూరమా లేదా సపోర్ట్ ప్లాంటా, ఏంటి మీరు చేసిన? అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే 10x10 అంటే ఆల్మోస్ట్ నాది 10x10 ఉంది. ఎటు స్పేస్ అంటే 10 అడుగుల దూరం, మొక్కటు మొక్క 10 అడుగులు ఉంది శ్రీగంధానికి. ఇంకొక మిస్టేక్ ఏం చేసిన అంటే జామ తీసుకొచ్చి ఆ 5 ఫీట్ల మధ్యలో పడేసిన. అంటే 10 ఫీట్ల గ్యాప్ లో మధ్యలో జామ పెట్టిన. దానికి అది హోస్ట్ ప్లాంట్ ఉన్నాయి. ఇంకోటి ఏంది, సరి మొక్క నాటిన. సరివుడుగా నాటే విధానం ఎట్లా నాటుకున్నంటే జస్ట్ శ్రీగంధంకి ఒక ఫీట్ డిస్టెన్స్ ఇచ్చి నాటిన. శ్రీగంధం పక్కన ఇవి నాటిన. ప్రతి శ్రీగంధం చెట్టుకు ఒక సరుగుడు మొక్క నాటుకున్నా. సరుగుడు మొక్క నాటుకున్నా, అది డిస్టెన్స్ ఎక్కువలో నాటుకోవాలి. దూరం పెంచాలి. ఇప్పుడు మనం కనుక శ్రీగంధం నాటుకున్న 10x10 అంటే మనం ఆశకెళ్ళి అది తీయాలి ఇది తీయాలి అంటే అది సీతాఫలం నాటుకొని జామ నాటుకొని ఏది క్రాప్ వస్తుందా మెయింటెనెన్స్ కంటే అది 1 ఇయర్ మాత్రమే క్రాప్ వస్తుంది. దాని తర్వాత ఫెయిల్యూర్ అయిపోతున్నాం. నాదైతే ఫెయిల్యూర్ అయిపోయింది. శ్రీగంధం వేసినప్పుడు శ్రీగంధంతో పాటు ఫస్ట్ సపోర్ట్ ప్లాంట్ ఏం వేసినారు? సపోర్ట్ ప్లాంట్ కంది ఇచ్చిన నేను. ఫస్ట్ కంది కొలంబో కంది ఇచ్చిన. ఆ కొలంబో కంది ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ ఉన్నది. అది ఏం మిస్టేక్ చేసిన అంటే కొలంబో కంది అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు కొలంబో కంది మొత్తం జస్ట్ ఒక 2 ఫీట్లు అయిందంటే ఒక ఫీట్ ఉంచి ఫీట్ కట్ చేయాలి. అది నేనేం చేసిన లేబర్ పెట్టి కిందికెళ్ళ కట్ చేయడం వల్ల నేల వరకు అంటే కొద్ది ఒక హాఫ్ ఫీట్ ఉంచి అదేమైంది, గడ్డి విపరీతంగా వచ్చి ఆ గడ్డిలో అది మురిగిపోయింది. పత్తి చెట్టు కూడా నాకు అట్లే మిస్టేక్ జరిగింది. సో రైతులకి చెప్పేది ఏంటంటే కొలంబో కంది కంపల్సరీ 2 ఫీట్లు ఖచ్చితంగా ఉంచాలి. శ్రీగంధాన్ని మించి కంది పెరగకూడదు.
శ్రీగంధాన్ని మించి కంది డామినేట్ చేయకూడదు. శ్రీగంధం చెట్టు పెద్దగా ఉంటుండాలి, కంది కిందికి ఉండాలి. ఫార్మర్స్ ఇంకా అపోవల్ ఏముందంటే గడ్డి ఎంత గడ్డి ఉంటే శ్రీగంధం అంత పైకి వస్తుంది. గడ్డి శ్రీగంధాన్ని డామినేట్ చేసినప్పుడు కట్ చేయాలంటే పీకూరుదు ఎప్పుడే కానీ. గడ్డి ఉంచాలి, గడ్డి ఖచ్చితంగా ఉంచాలి. చాలా మంది ఫార్మర్స్ నేను వెళ్ళి చాలా మంది ఫార్మర్స్ చూస్తే పీకేస్తున్నారు గడ్డి. అంటే వాళ్ళ చెట్లు ఎట్లున్నాయి మరి మీకంటే బలంగా ఉన్నాయా? ఏం లేవు, అంటే రీసెంట్లీ అంటే 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ మరి మీదంటే కూడా గడ్డి తేడా చేసినారుగా. నేనేం చేయలేదు అసలు. ఏ రోజు నేను శ్రీగంధం చెట్టు ఇక్కడ లేబర్ పెట్టి పీకేసేపు మధ్యలో దున్తాం, చెట్ల దగ్గర మాత్రం దున్నారు. అసలు నేను ఈ రోజు వరకు గడ్డి మందు కొట్టలేదు, కలుపు వేయలేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇది చెప్పినారు, ఇది 5 అడుగుల దూరంలో ఈ 2 శ్రీగంధం చెట్లకు మధ్యన ఒక జామ చెట్టు వేసిన, మళ్ళా చెట్టు చెట్టుకు సరగోడు చెట్టు వేసిన అన్నారు. అంటే దీని వల్ల ఏం నష్టం జరిగింది? నష్టం ఏం జరిగిందంటే ఇప్పుడు నీడ వాడుతుందా సర్వీస్ చెట్టు ఒక సర్టెన్ 1 ఇయర్ 1.5 ఇయర్స్ వచ్చేంత వరకు ఏం ప్రాబ్లం ఉండలేదు. అది 1-2 ఇయర్స్ దాటినంటే సర్వీ ఒక 20 సంవత్సరాల చెట్లు, ఇది 2.5-3 ఇయర్స్ చెట్లు, అది 3 సంవత్సరాలు ఇంకా ఇంతకన్నా పెద్దగా ఉన్నాయి లోపల మనకు. అట్లా పోవడం వల్ల ఏమైతుందంటే కొమ్మలు కత్తిరింపు ఇప్పుడు నాకు ఎంతవరకు అయితే అంతో అంతవరకు కట్ చేసిన, దానివల్ల ఆ చెట్టు దగ్గర ఉండడం వల్ల నీడ పడిపోతుంది. ఈ శ్రీగంధం మీద ఆల్రెడీ పడ్డది, ప్రభావం పడ్డది, అది అది పెద్ద మిస్టేక్. కాబట్టి రైతులు ఆ మిస్టేక్ చేయకుండా జామ అనేది వేసుకోవద్దు, స్పేసింగ్ జామ వేయొద్దు. ఆ జామ ప్లేస్ లో శ్రీగంధం వేసుకోవాలి. స్పేసింగ్ అనేది సరుగుడు అంటే 5 ఫీట్ 10 ఫీట్లకు శ్రీగంధం అటోటి రోడ్డు పెట్టినా కూడా 5 ఫీట్ల దూరంలో జామను సరుగుడన పెట్టాలి, ఒకటే పెట్టాలి. స్పేసింగ్ కనుక దగ్గర ఇచ్చుకుంటే, స్పేసింగ్ కనుక దూరం ఇచ్చినాం, ఫర్ ఎగ్జాంపుల్ 14x14 ఇచ్చినాం, అప్పుడు మీ ఇష్టం ఎట్లా వేసుకున్నా ప్రాబ్లం, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అనుకున్నంత ఈల్డ్ వస్తుంది. ఏది అది జామ కావచ్చు, ఎనీ క్రాప్, అది ఫ్రూట్ క్రాప్. అది 14 మీరు 10 అడుగుల దూరం పెట్టిన అన్నారు, అంటే దానివల్ల ఏ మిస్టేక్ అయిందంటే చెట్లు చిక్కగా అయిపోయి నీడ వాడడం. చాలా చిక్కగా అయింది, ప్రధానమైన కారణం అదే, నీడ వాడడం. చెట్టుకు ఎప్పుడైతే గాలి వెళ్తురు సరిగ్గా పుష్కలంగా ఉండదో డెఫినెట్లీగా ఆ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ప్లస్ ఎరువు వేయలేదు 2 ఇయర్స్ నుండి. ఎందుకు వేయలేదు మరి ఎరువు? అంతకు ముందు వేసేదా? అంతకు ముందు వేసినాం, డ్యూ టు సమ్ అనివార్య కారణంలో నేను ఎరువు వేయలేకపోయినా. నాకు ఎరువు ఇన్ టైంలో దొరకకపోవడం వల్ల నేను ఎరువు వేయలేదు. పశువుల ఎరువు వేసుకోవాలి కంపల్సరీ. ప్రతి ఫార్మర్ ఇక్కడ ఈ రోజు కొట్టించిన ఎరువు ఇది. ప్రతి ఫార్మర్ కి రిక్వెస్ట్ ఉంది, ఎవ్రీ ఇయర్ ఒకసారి ట్వైస్ వేసుకున్నా దానికి నష్టం ఏమి ఉండదు. ఆ ఎరువు వేసే విధానం ఎట్లుండాలంటే, చెట్టు ఉందంటే చెట్టు మొదట వేయకూడదు. చెట్టు మొదట ఏమో ఏమైతుందంటే కుళ్ళు తెగులు వస్తుంది. చెట్టు వేరు కుళ్ళు అట్లీస్ట్ 2.5 ఫీట్ 8 ఫీట్ వేసుకుంటే కనుక బలం లోపలికి పోయి ఎట్లాగూ ఏళ్ళు స్ప్రెడ్ అయి ఉంటాయి కనుక చెట్టుకు హాని ఉండదు, చెట్టు పుష్కలంగా పుట్టు తీసుకుంటుంది. ఓకే, అంటే ఎరువు వేస్తే కూడా దాన్ని చెట్టు దగ్గర వేయదు, మొదలు హాని అస్సలు వేయకూడదు అనమాట. ఇప్పుడు శ్రీగంధంలో ప్రధానమైనది సపోర్ట్ ప్లాంట్. సపోర్ట్ ప్లాంట్ లేకుండా శ్రీగంధం పెరగలేదు, బతకలేదు. సో మీరు శ్రీగంధం అనేది ఒక 15-16 సంవత్సరాల పాటు పెంచాల్సిన చెట్టు కనీసం. సో అది పెంచుతున్నప్పుడు మరి సరుగుడు చెట్టు కూడా 3 ఏళ్లకు ఒకసారి మనం కట్ చేయాల్సి వస్తుంది కదా. జామ వేసుకున్నా జామ కూడా ఇప్పుడు వచ్చిన వెరైటీలు అయితే 15 ఏళ్ల పాటు అయితే రావట్లేవు ఏవి కూడా. మరి దాని మధ్యలో ఈ సరుగుడు లైఫ్ టైం అయిపోయినప్పుడు మళ్ళీ శ్రీగంధానికి సపోర్ట్ ప్లాంట్ గా దేన్ని డెవలప్ చేస్తారు, అసలు ఎట్లా కంటిన్యూ అవుతుంది? ఈ డౌట్ చాలా మంది రైతుల్లో ఉంది. కాబట్టి నేను ప్రాక్టికల్ గా మా ఫామ్ లో చేసింది ఏంటంటే, చాలా శ్రీగంధం 3 ఇయర్స్ అయినాయి కాబట్టి కొంత కట్ చేసినాం సరుగుడు 1 మంత్ బ్యాక్ కట్ చేసినాం. ఎక్కడ కట్ చేసి అప్పటికి నాకు కూడా డౌట్ ఉన్నది. నేను చాలా మందిని అడిగితే ఎవరు సరిగా అవేర్నెస్ లేదనిపై, అది ఎగురు వస్తుందా రాదా అన్నది. నేను నా ఫామ్ లోనే ప్రయోగం చేసి కట్ చేస్తే చాలా ఎగురు వస్తున్నాయి. ఒక్కొక్క చెట్టు మళ్ళీ సరుగుడు చెట్టు ఇప్పుడు ఈ చెట్టు ఇంత అయినది, ఒక ఫీట్ ఉన్న రోజులు పెట్టి కట్ చేసేస్తే మళ్ళీ వస్తుంది. మళ్ళీ పిలకలు ఒక్కొక్క చెట్టుకు 5-6 పిలకలు వస్తున్నాయి. అది ఆ చెట్టు తీసుకున్న చిన్న చెట్టు తీసుకునే బలము కొంచెం పెద్దగా పెరిగిన శ్రీగంధం చెట్టుకు సరిపోతుంది సార్. అది అందులో అసలు చెట్టు చనిపోతుంది అపోహలే అవసరం లేదు మనకు. ఆ చెట్టు బ్రహ్మాండంగా ఎగురు వస్తుంది, మనకు కావాల్సే మళ్ళీ కట్ట తీసుకోవచ్చు. ఒక పిల్లకి ఉంచుకొని సరుగుడు కంటిన్యూగా మనకు శ్రీగంధం ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో సరుగుడు మనకు అన్ని సంవత్సరాలు శ్రీగంధానికి వోస్ట్ ప్లాంట్ గా మనకు వస్తుంది. ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు? మొత్తం పెట్టిన చెట్లలో ఏమైనా చనిపోయినాయా, అన్ని బతికినాయా? శ్రీగంధం చెట్లలో కామన్ గా వచ్చే డామేజ్ 10% డామేజ్ ఉంటుంది సార్. అక్కడక్కడ కొన్ని లేబర్ మిస్టేక్ కావడం వచ్చు, కొన్ని వోస్ట్ ప్లాంట్ కాకపోవచ్చు, కొన్ని ఏరుకులు తెగల వల్ల. మీకు ఎన్ని పోయినాయి? నాకు ఒక 10% పోయినాయి సార్. 10% వచ్చిన తర్వాత మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకున్నాను నేను. మళ్ళా మొక్కలు రీప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పినారు దగ్గర దగ్గర పెట్టడం అయితే చెట్టు పక్కననే శ్రీగంధం సరుగుడు చెట్టు సపోర్ట్ ప్లాంట్ పెట్టడం అయితే మధ్య మధ్యలో మళ్ళీ జామ పెట్టడం ఎన్ని ఎక్కువ గజిబిజిగా అయిపోయి నీడ వారి చెట్టు ఎదగట్లేదు. ఇప్పుడు మరి ఆ సమస్యను పరిష్కరించడం కోసం
ఇప్పటి నుంచి అయినా చెట్టు ఇంకా బలంగా శ్రీగంధం ఎదగడం కోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు నేను తీసుకున్న ఒకటే ఒక జాగ్రత్త ఏంటంటే, నాది ఎట్లాగో స్పేసింగ్ దగ్గర ఉంది కాబట్టి నేనేం చేయలేను. ఇప్పుడు ఆ చెట్లు పీకలేను, ఎక్కువ డిస్టెన్స్ నాటలేను కాబట్టి సర్వీ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టును అట్లీస్ట్ ఒక 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్స్ ఉంచి ఈ సర్వీ చెట్లు మొత్తం అమ్మేస్తున్నా. నెక్స్ట్ మంత్ అట్లా అమ్మిన తర్వాత ఒక 2 ఫీట్స్ ఉంచు ఆ చెట్టు. 2 ఫీట్లు ఉంచిన తర్వాత మళ్ళీ పిలకలు వచ్చిన తర్వాత ఇంకా నాకు వుడ్ వద్దు. ఇక ఒక పిలకాది ఒక 10 ఫీట్లు అయిందంటే కట్ చేస్తా, 10 ఫీట్లు అయిందంటే కట్ చేస్తా. నాకు ఆ సరుగుడు గానీ ఆ జామ గానీ శ్రీగంధం గోష్ట్ ప్లాన్ మనకోసం సరిపోతుంది. జామ కూడా ఉంచుతారా మరి? ఇప్పుడు ఆ జామ ఉంచుతాను, ఆ జామ ప్లేస్ లో సీతాఫలం వేసేస్తాను. ఎందుకు వేస్తానంటే నేను పంట కోసం వేయట్లేదు, సపోర్ట్ కోసం వేస్తున్నాను. ఆల్రెడీ సరుగుడు ఉంది కదా శ్రీగంధం చెట్టు పక్కనే, మళ్ళీ జామ గారి సీతాఫలం గానీ ఎందుకు? ఇప్పుడు ఒకటి ఏంటంటే శ్రీగంధానికి ఏంటంటే ఎన్ని ఏళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఒక రోజు మా చికెన్ బిర్యానీ ఒక రోజు మటన్ బిర్యానీ తింటే మనం ఎట్లయితే ఫ్యాట్ వస్తుందో శ్రీగంధానికి అంతే కాబట్టి మనం 2 టేస్టులు ఇస్తున్నాం సార్ శ్రీగంధానికి. అంటే సరుగుడు జామ తీసుకున్నది, ఇప్పుడు జామ నుంచి తీసుకున్నది, జామ తీసేస్తే సీతాఫలం వేసి దాని నుంచి ఇచ్చే ఆహారం కూడా పంట కోసం. మిగతా ఫార్మర్స్ మనం చెప్పేది ఏంటంటే అందరూ అఫోర్డబుల్ ఉండరు పెట్టాలి, అంటే చాలా మంది రైతులు పెట్టాలని ఉంటది కాబట్టి ఉండదు కాబట్టి కొంతమందికి ఉంటుందిగా పెడుతుంటారు. ఇప్పుడు నేను పెట్టిన కాబట్టి నేను చేయలేను కాబట్టి అవి వోస్ట్ గా మనకొస్తే నాకు చాలా క్రాప్ అవసరం లేదు. సరిపుడక 2 ఫీట్స్ ఇంత కట్ చేస్తాం, పిలకలు వస్తే అవి పిలకలు కట్ చేస్తాం. కేవలం మనకు ఆ ఫామ్ లో శ్రీగంధం మొక్కలు కనిపించాలి, కింద ఎయిర్ వేవ్స్ అనేది బలపడాలి సర్వీ ద్వారా, దాని బలం అందుతుంది అందాలంటే. నాకు దాని నుంచి నేను రూపాయి ఆశించట్లేదు, 15 సంవత్సరాలు వదిలేసినంతే. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని డిసైడ్ అన్నమాట. ఇప్పటి వరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు మొత్తం? ఇప్పటి వరకు లక్షల్లో అయింది, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న మొత్తం నాది మా తమ్ముని కలిసి మొత్తం 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 30 ఎకరాలకు పెన్షన్ చూడటానికి ఒక 10 లాక్స్ అయింది. ఈ మొక్కలకి ఇప్పుడు అయిన ఖర్చు ఆల్మోస్ట్ ఒక 40 లాక్స్ దాటింది నాకు. అంటే ఫెన్సింగ్ తో కలిపి అంత మొత్తం డ్రిప్ అంతా నేను డ్రిప్ అంతా ప్రైవేట్ లో తీసుకొచ్చినా, కొంత మాత్రం నాకు సబ్సిడీ వచ్చింది. ఇప్పుడు నేను పెట్టిన మెయింటెనెన్స్ ఎరువులు అవన్నీ కలుపుకొని నాకు ఆల్మోస్ట్ 40 లాక్స్ దాటిపోయింది. ఇంత పెట్టినారు శ్రీగంధము పెంచితే నిజంగా 15 సంవత్సరాలకు మరి దిగుబడి వస్తుందా, మంచి లాభం వస్తుందా, మార్కెట్ అంచనా వేసినారా, తిరిగిన అంటున్నారు కదా చాలా మీరు. ఇది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చాలా మంది రైతులు అపోవాలు ఉంది, ఈ శ్రీగంధం అసలు వస్తుందా, వస్తే ఎవరికి ఉంటారు, ఎక్కడ అమ్ముకోవాలని. అంటే వచ్చేది ఎంతో కొంత వస్తుంది పంట పండించిన దానికి, మార్కెట్ లో డిమాండ్ ఉన్నదా? అదే చెప్తున్నాను పాయింట్ ఏంటంటే, నేను ఇంటర్నల్ గా రీసెర్చ్ చేసి చాలా మంది సైంటిస్ట్ కలిపితే కొన్ని 100 మెట్రిక్ టన్నులు అనేది షార్టేజ్ ఉంది ఇండియాలో. సో డెఫినెట్లీ గా ఏ రైతు భయపడాల్సిన అవసరం లేదు. మనకు మనం 15 సంవత్సరాలు కట్అవుట్ పెట్టుకుని ఒక 2 ఇయర్స్ అటు ఇటు అయినా 17-18 సంవత్సరాలకి అయితే మంచి ఈల్డ్ మంచి ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది. ఈల్డ్ అంటే హార్డ్ వుడ్ వస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ ఈల్డ్ రాకపోతే ఇన్కమ్ 15 సంవత్సరాలు అయిందంటే ఆ చెట్టును బలంగా పెంచకుండా దాన్ని గాలికి వదిలేసి నేను పెట్టిన 20 సంవత్సరాల కింద అంటే రాదు కదా. మార్కెట్ లో అమ్మడానికి కూడా ఇప్పుడు కూడా అక్కడక్కడ ఎక్కడో కొంతమంది 20 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో తోటల్లో అక్కడో ఇక్కడో కొన్ని చెట్లు పెట్టిన వాళ్ళు ఉన్నాయి, అమ్మడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ అయితే కొనే వెండర్లు దొరకకపోవడం అయితే అనేది, లైసెన్స్ హోల్డర్లు దొరకకపోవడం అని, అసలు దాని సమస్యకు పరిష్కారం ఉందా ప్రస్తుతానికి ఏమైనా? ప్రస్తుతానికి అయితే ఆ ప్రాబ్లం అయితే ప్రతి ఫార్మర్ లో ఉంది, మనకు వే ఆఫ్ రూట్ అనేది తెలియట్లేదు కాబట్టి. నేను దానిపైన నేను చాలా రోజుల నుంచి స్టడీ చేస్తాను, అసలు ఎక్కడికి అమ్మాలి ఎవరికి అమ్మాలని. నేను చాలా వల్ల నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర ఈ చెట్లు ఇన్ని చెట్లు ఇన్ని చెట్లు అని. నేను ప్రాక్టికల్గా వెళ్ళి మా ఏరియాలో ఉన్న చెట్లుగా నేను తిరిగి చూడడం జరిగింది. అసలు మన ఏరియాలో ఆడు వుడ్ అనేది వస్తుందా రాదా అనేది నాకే డౌట్ ఉన్నది ఇనిషియల్గా. ఆ డౌట్ అనేది క్లారిఫై అయిపోయింది, ఎందుకంటే కొన్ని 15 ఇయర్స్ బ్యాక్ పిచ్చుకెళ్ళి పిట్టలేరిన చెట్లు మొలిచినవి, నాటిన ఉడికే కాదు, బ్రహ్మాండంగా మనకు ఆడు వుడ్ వస్తుంది ఎంత వస్తుంది కాబట్టి. నెక్స్ట్ రాబోయే ఫార్మర్స్కి 100% అనేది సపోర్ట్ ఉంటుంది మా నుంచి, ఏదైతే శ్రీగంధం పెట్టిన ఫార్మర్స్కి అమ్మిపియడం. అంటే ఆల్రెడీ కొంతమంది బిడ్డర్స్ నేను కలిశాను, మాట్లాడాను, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే పంట రెడీగా ఉన్నది, 1-2 చెట్లు ఉన్నాయి, అవును లడ్డుగా ఉన్నాయి బాగానే, అలా శ్రీగంధం ఉందేమో ఆడవుడు ఫామ్ అయిందేమో అన్న డౌట్లో కొంతమంది ఉన్నారు రైతులు అక్కడ. సో వాళ్ళు ఈ రోజు రేపు పంట అమ్మాలంటే పర్మిషన్, సరే వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచో పర్మిషన్ తీసుకుంటారు, దాని ప్రాసెస్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. కొనే లైసెన్స్ హోల్డర్ ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు లేదా కొంటున్నారా? కొనే లైసెన్స్ హోల్డర్ ఉన్నారు, మనముడికి ఆల్రెడీ ట్రై చేస్తున్నాం, దీనికి పర్మిషన్ తీసుకొని మనమే బిడ్డింగ్ చేసి డైరెక్ట్ మనమే కంపెనీ చేయాలన్న ప్లాన్ ఉన్నాం. బట్ బిడ్డర్స్ అయితే మనకు ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, కొంత వేరే తమిళనాడు దగ్గర చెట్టు ఉన్నది, మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఆ బిడ్డర్ల ద్వారా అమ్మిపియగలుగుతారు? డెఫినెట్లీ గా పర్మిషన్ తీసుకొస్తే వాళ్ళు కనుక పర్మిషన్ ప్రాపర్ పర్మిషన్ ఉంటే కనుక డెఫినెట్లీ గా మనం మార్కెట్ లో అమ్మిపించే బాధ్యత అమ్మిపియగలుగుతారు. అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు, బట్ కొంత డిలే జరగవచ్చు, బట్ అమ్మిపియడం అయితే కంపల్సరీ కస్టమర్ కి అయితే ఉంటుంది. ఓకే, థాంక్యూ. థాంక్యూ సార్.
ఇది గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నది. ఈ రైతు గత 3.5 సంవత్సరాలుగా దాదాపు 14 ఎకరాల భూమిలో 6000 శ్రీగంధం చెట్లు పెంచుతున్నారు. అయితే తాను చేసిన పొరపాట్లు ఏమిటి అనేది చెప్తున్నారంటే కేవలం 10 అడుగుల దూరంలో మాత్రమే 10 అడుగుల గ్యాప్ తీసుకొని చెట్లు పెంచుకోవడం వల్ల దగ్గర దగ్గరగా అయ్యి నీడ పారుతున్నాయి. దాంతో పాటుగా శ్రీగంధం ప్రతి శ్రీగంధం చెట్టుకు 1 ఫీట్ దూరంలో మన వెనకాల కనిపిస్తున్న సరుగుడు చెట్లు వేసుకున్నాను. దాంతో పాటు ప్రతి రెండు శ్రీగంధం చెట్ల మధ్య ఒక జామ చెట్టు పెట్టాను. సో ఇది అన్నీ కూడా దగ్గర దగ్గరగా అయిపోయి సరుగుడు చెట్లు ఎక్కడో ఎత్తుకు పెరిగిపోయి శ్రీగంధం చెట్లు ఇక్కడే ఉండిపోవడం, నీడ పారడం వల్ల చెట్ల కలర్ కూడా పోయింది. సరైన గ్రోత్ అయితే రాలేదు కాబట్టి ఇట్లాంటి పొరపాటు ఎవరు చేయకూడదు. ఇప్పుడు నేను దీన్ని రికవరీ చేసుకోవడానికి సరుగుడు చెట్టును 1.5 ఫీట్ వరకు నేల మీద నుంచి హైట్ ఉంచేసి పైన ఉన్న కొమ్మల్ని కత్తిరించేసి ఇప్పుడు ఈ కర్ర మొత్తం అమ్మేస్తున్నాము. తర్వాత కూడా ఎప్పటికీ ఇంకా ఒక 5-6 ఫీట్ల వరకు మాత్రమే పెరగగానే మళ్ళీ కట్ చేస్తాము. ఎందుకంటే సరుగుడు చెట్లు కొన్ని కట్ చేస్తే మళ్ళీ వాటి సన్నలో కొత్త చిగురులు వస్తున్నాయి కాబట్టి అలాంటి సమస్య ఏమీ లేదు. సో సరుగుడు చెట్టు అనేది కేవలం ఇక్కడ నుంచి నాకు ఆదాయం కోసం కాదు, ఇప్పుడున్న శ్రీగంధం ప్లాంట్కు ఆహారం ఇవ్వడం కోసం సపోర్ట్ ప్లాంట్గా మాత్రమే వినియోగిస్తాను. అదేవిధంగా జామ కూడా వేసుకోవాల్సింది కాదు, వేసాము పొరపాటు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ జామను కూడా ఎలాంటి పండ్ల దిగుబడి కోసం కాకుండా కేవలం ఆ శ్రీగంధం చెట్టుకు సరిపోయే ఆహారాన్ని ఇవ్వడం కోసమే దాన్ని కూడా పెంచుతాం. మరి రెండు చెట్లు ఎందుకు సరుగుడు జామ అని అంటే మనిషి కూడా ఏ విధంగా అయితే ఎక్కువ రకాల ఆహారాన్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడో అదేవిధంగా శ్రీగంధం చెట్టు కూడా ఒకవైపు సరుగుడు ఇంకోవైపు జామ రెండు చెట్ల నుంచి కూడా ఆహారం అందితే ఆ చెట్లు ఇంకా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుందని అంచనాలతో ఆ విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరికైనా ఇప్పుడు కొత్తగా వేసిన వాళ్ళైతే ఇంకా కొంచెం 12 అడుగుల దూరం లేదా 14 అడుగుల దూరం తీసుకొని శ్రీగంధం వేసుకొని దానికి కొంచెం దూరం పాటించండి. ఆ రెండు చెట్ల మధ్యన కానీ లేదా 5 అడుగుల దూరంలో కానీ సరుగుడు ఇట్లాంటిది కేవలం ఒక చెట్టు మాత్రమే వేసుకోవడం వల్ల దాని బలంగా చెట్టు పెరగడానికి శ్రీగంధం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీగంధంలో ఇతర ఏ చెట్లు వేసినా కూడా దానికంటే పెత్తు పెరగకుండా చూసుకుంటేనే మనకు శ్రీగంధం ఎక్కువ ఎత్తు పెరుగుతుంది, త్వరగా బలంగా వస్తుంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి 15-16 సంవత్సరాల్లో మంచి హార్డ్వుడ్ ఫామ్ అయి మంచి దిగుబడి రావడానికి దాని ద్వారా మంచి ధర పొందడానికి అవకాశం ఉంటుందనేది తన అనుభవం చెప్తున్నట్లుగా గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా చాలా మంది అమ్మడానికి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కడైనా ఉండి ఉంటే నాకైతే హైదరాబాద్లో కొంతమంది బిడ్డర్లు తెలుసు, నేను నా పంటను సంరక్షించుకోవడం కోసం అనేక మంది పంటలు శ్రీగంధం తోటలు తిరిగినప్పుడు కొంతమంది తెలిసారు. సో ఎవరైనా ఎక్కడైనా అమ్మాలనుకుంటే కూడా నన్ను సంప్రదిస్తే కూడా నేనైతే వారికి సాయం చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్న వాళ్ళు లేదా ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్న వాళ్ళు శ్రీగంధం ప్లాంటేషన్ చేసి ఇస్తున్నాము, ఒక 10-15 సంవత్సరాల తర్వాత మీకు ఎక్కడ లేని డబ్బులు వచ్చి వర్షం రూపంలో కురుస్తాయనే మాటలు మాత్రం ఎవరు నమ్మవద్దు అనేది వారి అనుభవం చెప్తుంది, మాకు కూడా కలుగుతున్నది కూడా. ఎందుకంటే చాలామంది రైతులు తమ వ్యవసాయ పొలాల్లో శ్రీగంధం చెట్లు పెట్టి వాటికి సపోర్టు ప్లాంట్స్గా కొంతమంది కంది, కొంతమంది సీతాఫలు, కొంతమంది బత్తాయి, కొంతమంది సరుగుడు, కొంతమంది జామ ఇలాంటి చెట్లు పెట్టి వాటిని బతికించడం కోసం, శ్రీగంధాన్ని పెంచి పెద్ద చేయడం కోసం అనేక రకాల చర్యలు చేపడుతుంటేనే ఇంకా ఎక్కడో పొరపాట్లు జరిగి చెట్లు సరైన రీతిలో పెరగడం లేదు. అట్లాంటిది శ్రీగంధం చెట్లను రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళు పెట్టి వాటిని 15 సంవత్సరాల పాటు సంరక్షించి వాటి మీద పంట దిగుబడి వచ్చి మనకు లాభం వస్తుంది అనుకుంటే దాన్ని ఆ విధంగా ఆశిస్తే మాత్రం కేవలం అత్యాశ మాత్రమే అవుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. కేవలం వాళ్ళు ఏంటంటే పెట్టినప్పుడు పెట్టి ఆ చెట్లను 4 రోజులు అంటే ఎవరైతే వినియోగదారులు ప్లాట్లు చూడడానికి కొనడానికి వస్తున్నారో ఆ సమయంలో మాత్రమే అవి చూపిస్తారు. తర్వాత వాటి మెయింటెనెన్స్ను గాలికి వదిలేసే ప్రమాదం ఉంటుంది, అవి పూర్తిగా చనిపోవడమో లేకపోతే ఏదో ఏ మాత్రం ఎదుగుదల లేకుండా అదేవిధంగా ఉండిపోవడమో జరుగుతాయి కాబట్టి వాటి వల్ల ప్రయోజనం అయితే ఉండదు. కేవలం అక్కడ కొంటున్న భూమికి ధర పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఇతరత్ర ప్రాజెక్టులు లేదా ఇతరత్ర ఏదైనా సౌకర్యాలు మెరుగై ఆ భూమికి ధర పెరిగి మనం ఇవాళ పెట్టుకున్న పెట్టుబడికి 2 రూపాయల లాభం వస్తుందనే అవకాశం అంచనా ఉన్నప్పుడు మాత్రమే కొనాలి తప్ప శ్రీగంధం మీద ఆదాయం వస్తుందనో లేదా ఎర్రచందనం పెట్టి మనకు ఆదాయాన్ని పెంచిస్తారని ఎవరైనా వివరించి ఆశ చూపించి చెప్తే మాత్రం దాన్ని ఎవరు నమ్మవద్దు అనేది ఇక్కడ రైతు అనుభవం చెప్తుంది. మేము తెలుసుకున్న దాని ప్రకారం కూడా అదే విషయం తెలుస్తుంది. అలాగే శ్రీగంధం సాగులో ఇంకా చాలామంది చేస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పారు సపోర్ట్ ప్లాంట్ విషయంలో ఇప్పటి కూడా ఒక క్లారిటీ అయితే ఇంకెవరికి రావట్లేదు. ముందుగా మేము కంది వేసాం, కంది చెట్లు చాలా ఎత్తు పెరిగే వరకు వదిలేసాము. అయితే ఆ ముందే చేయాలి, కట్ చేసినప్పుడు కూడా ఏం చేసామంటే కేవలం భూమి నుంచి 1.5 ఫీట్ దూరం మాత్రమే ఉంచి కట్ చేయడం వల్ల చుట్టూ గడ్డి పెరిగి అందులోనే కుళ్ళిపోయి చనిపోయాయి, మళ్ళీ పెరగలేదు. కాబట్టి ఆ పొరపాటు చేయదు, ఎవరైనా కంది పెడితే 1.5 ఫీట్ పైన కట్ చేయాలి. అప్పుడు ఎప్పుడు కూడా శ్రీగంధం చెట్టు కంటే ఎక్కువ ఎత్తు కంది చెట్టు పెరగకూడదు. అట్లానే ఇతర ఏ చెట్టు సపోర్ట్ ప్లాంట్ వేసుకున్నా కూడా అది శ్రీగంధం చెట్టును మించి ఎత్తుకు మాత్రం పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. వారి సలహాలు సూచనలకు ధన్యవాదాలు చెప్తూ మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతుతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కట్ చేయకుండా ఎట్లా మరి కట్ చేయకపోతే ముక్క అసలు